బోట్కా హల్వా ఎలా తయారు చేసుకున్నామంటే, ముందుగా నానబెట్టిన జీడిపప్పు, నానబెట్టిన బాదం పప్పు, జాపత్రి రుబ్బుకొని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మూకుడులో ఒక కప్పు పచ్చకోవా, ఒక కప్పు చక్కెర, పాలు వేసి బాగా కలుపుకోవాలి. అలాగే ముందుగా రుబ్బుకున్న జీడిపప్పు, బాదం పప్పు, జాపత్రి పేస్ట్, నీళ్లు, కుంకుమ పువ్వు నీళ్లు వేసి 20 నుంచి 25 నిమిషాలు దగ్గరికి అయ్యేలా బాగా కలుపుకొని, చివరగా నెయ్యి వేసి కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే బన్తో వడ్డించుకుంటే బోట్కా హల్వా రెడీ. రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.